हाई फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू अवर चैनल सो मीलो एवरैना फर्स्ट टाइम मन चैनल नी विजिट चेसिनट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी फ्रेंड्स अलागे पक्कन उन्न बेल ऐकान कूडा क्लिक चेसेयंडी सो ई रोजु रेसिपी वच्चेसी चिकेन लेग फ्राई अंडी इदि चाला डिफरेंट गा अंड टेस्ट गा उंटदी सो नेनु वच्चेसी चिकेन लेग पीसेस नी काल्चि మంచిగా షాలో ఫ్రైలాగా చేశాను సూపర్ జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో నేనైతే జస్ట్ ఒక 2 లెగ్ పీస్ తీసుకొని ఇలా మంచిగా మధ్యలో ఘాటు పెడుతున్నాను ఇలా పెట్టడం వల్ల చికెన్ లెగ్ పీసెస్కి లోపల మంచిగా ఉప్పు కారం అన్నీ పట్టేస్తాయండి సో చూసారు కదా ఈ విధంగా మధ్యలో ఘాటు పెట్టిన తర్వాతకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అలా సాల్ట్ వేసుకుంటున్నాను సో సాల్ట్ వేసుకొని మనకి లెగ్ పీసెస్కి చక్కగా పట్టిస్తున్నాను అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ చక్క ఉంటుంది కదా ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసుకుంటున్నాను సో ఈ విధంగా ఈ రెండు పిండిన తర్వాతకి ఒక 1 అవర్ మ్యారినేట్ చేశానండి సో జస్ట్ ఈ 2 పిండేసి 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి 1 అవర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాతకి మనం ఇలా ఉప్పు లెమన్ జ్యూస్ పెట్టి 1 అవర్ మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనకి లెగ్ పీసెస్ చక్కగా జ్యూసీ జ్యూసీగా వస్తాయి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మనం పుల్క కాల్చుకుంటాం కదా స్టాండ్ సో అది పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీస్ని చక్కగా ఇలా కాల్చుకుంటున్నానండి సో మనము ఆల్రెడీ ఉప్పు లెమన్ అంటే నిమ్మరసం పిండాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా కాల్చుకోవడం వల్ల ఉప్పు నిమ్మరసం అనేది ముక్కకు పట్టి అంటే తినేటప్పుడు మనకి చికెన్ పీస్ జ్యూసీ జ్యూసీగా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ సో మనం ఎప్పుడు ఒకేసారి ఒకేలాగా లెగ్ పీస్ని కాకుండా ఇలా ఒకసారి చికెన్ అంటే లెగ్ పీసెస్ని కాల్చి చక్కగా షాలో ఫ్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుందండి అసలు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూసి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గానే ఉంటుందండి సో చూసారు కదా ఈ విధంగా చక్కగా కొంచెం హైట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ నీట్గా కాల్చుకోవాలి మనం మొత్తం ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టొద్దు అలానే లో ఫ్లేమ్లో పెట్టొద్దండి చూసారు కదా హైట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ ఈ విధంగా చక్కగా కాల్చుకోవాలన్నట్టు నిదానంగా మరి మొత్తం అంటే కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలి లేదంటే మొత్తం మాడిపోతుంది సో ఈ విధంగా హై లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ లెగ్ పీసెస్ని చక్కగా కాల్చుకోండి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా లెగ్ పీసెస్ అన్నిటిని కాల్చుకోవాలి నేనైతే జస్ట్ 2 లెగ్ పీసెస్కి కాల్చుకుంటున్నాను మీరు ఎన్నైనా కాల్చుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ సో ఇప్పుడు ఇది చల్లారిపోయేంత వరకు మసాలా రెడీ చేసుకుందాము సో 2 లెగ్ పీసెస్కి ఇంగ్రీడియంట్స్ అండి ఇవి ఒక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ పించ్ ఆఫ్ పసుపు మనకు స్పైసీ ఎంత కావాలో అంత నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ అలా కారం వేసుకున్నాను ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండి జస్ట్ 2 లెగ్ పీసెస్కి ఇంగ్రీడియంట్స్ ఇవి ఫ్రెండ్స్ మీరు కావాలంటే దీనికి ఇంకా 4 తీసుకుంటే డబల్ వేసుకోండి సో నేను వచ్చేసి ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లాక్స్ యూస్ చేస్తున్నాను మంచి టేస్ట్ ఉంటాయండి ఇవి మీకు ఇది కావాలంటే ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేదంటే లేదు జస్ట్ ఆప్షనల్ అండి ఇదైతే సో నేను వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ అలా రెడ్ చిల్లీ యూస్ చేస్తున్నాను మంచి కలర్ కోసము రెడ్ కలర్ ఫుడ్గా ఉండాలని పించ్ ఆఫ్ రెడ్ కలర్ వేస్తున్నానండి ఫుడ్ కలరు ఇది కూడా ఆప్షనలే నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి సో ఈ విధంగా మొత్తము ఆయిల్ వేసుకున్న తర్వాతకి చక్కగా కలుపుకోవాలి సో 1 టేబుల్ స్పూన్ అలా సరిపోతుంది నేను పెద్ద దాంతో వేసుకున్నాను కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి నేను మామూలు టేబుల్ స్పూన్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా గట్టిగా చక్కగా మసాలా రెడీ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది మనం కొత్తిమీర పుదీనా వేసుకోవడం వల్ల సో ఇది కూడా మంచి ఉప్పు కారం పట్టేలాగా వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో మీరు 2 లెగ్ పీసెస్ తీసుకుంటే ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ డబల్ వేసుకోండి సేమ్ అలానే ఇంకా డబల్ వేసుకోండి సో చూసారు కదా ఈ విధంగా మసాలాలన్నీ రెడీ చేసుకున్న తర్వాతకి ఇందాక మనం కాల్చుకున్నాం కదా లెగ్ పీసెస్కి వాటన్నిటికీ చక్కగా పట్టించాలి
సో నిదానంగా పట్టేయండి ఎందుకంటే మనం కాల్చుకున్నాం కదా ఇందాక లెగ్ పీసెస్ అవి ఆల్రెడీ సగం ఉడికిపోయినట్టు ఉంటుంది ఊడిపోకుండా ఇలా నిదానంగా లెగ్ పీసెస్కి చక్కగా పట్టేయాలి మసాలాలన్నీ సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా లెగ్ పీసెస్కి మసాలాలన్నీ పట్టేయాలండి సో సరిపోతుంది టూ లెగ్ పీసెస్కి చూసారు కదా మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతున్నాయి సో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి సో ఇప్పుడు దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యారినేట్ చేయండి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చేయండి మంచిగా ఉప్పు కారం పడుతుంది సో వన్ అవర్ తర్వాతకి నేను వచ్చేసి ఒక ప్యాన్ తీసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నానండి జస్ట్ ఇది మొత్తం డీప్ ఫ్రై కాదు కదా షాలో ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా బ్రష్తోని సో ఎక్కువ అంటే డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ మనం ఆల్రెడీ కాల్చుకున్నాం కాబట్టి ఇలా షాలో ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి సో ఆయిల్ వేసుకున్నాక చక్కగా అది హీట్ అయిపోయిన తర్వాతకి మనం మసాలా ఉప్పు కారం పట్టించిన లెగ్ పీస్ ఉంది కదా ఈ విధంగా సో టూ మినిట్స్ అలా మూత పెట్టుకొని వెంటనే టర్న్ చేసుకోండి ఇలా నిదానంగా వన్ సైడ్ వన్ సైడ్ అలా టర్న్ చేసుకుంటూ చక్కగా పీస్ మొత్తాన్ని ఉడికి అంటే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సో చూసారు కదా పర్ఫెక్ట్గా మొత్తం షాలో ఫ్రై అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో డిష్ అవుట్ చేసుకొని మంచిగా ఆనియన్స్ కొత్తిమీర పుదీనాతోటి గార్నిష్ చేసుకోండి సో సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎంత కలర్ఫుల్గా మనకి ఆల్రెడీ మనం స్టవ్ పైన కాల్చుకోవడం వల్ల సగం చికెన్ లెగ్ పీస్ ఉడికిపోతుందండి ఇంకా ఆయిల్లో వేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది సో ఈ విధంగా ఒక పీసు ఆనియన్ తోటి మంచిగా తింటే ఎంత బాగుంటుంది ఇది సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి సో ఈరోజు ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.